వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మీ గౌతమి ఛానల్ ఇష్మి గౌతమి చార్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో ఈరోజు ఒక చక్కటి మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మీ గౌతమి ఛానల్ మీ గౌతమి చార్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా అల్లం పులుపు చట్నీ అనమాట ముందుగా అల్లము మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పుకుందాం అల్లం ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఈక్వల్ క్వాంటిటీ ఒక టేబుల్ స్పూన్ వచ్చి బెల్లము పచ్చిమిరకాయలు వచ్చి ఒక పది అనమాట అల్లాన్ని ముందుగా పొట్టు అంతా తీసి వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో వంట చేస్తున్నది అయితే నేను కాదు ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి యాక్చువల్గా చేస్తున్నారు చేస్తున్నారనమాట సో అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా చాలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇందాక చింతపండు నేను చెప్పాను కదా ఫిఫ్టీ గ్రామ్స్లో అప్రాక్సిమేట్లీ ఒక త్రీ హండ్రెడ్ టు హండ్రెడ్ ఎంబల్ వాటర్ అయితే పడుతుందండి నేనైతే అక్కడ వేడి నీళ్ళు వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం మామూలు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అయితే నేను అక్కడ కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఈ అల్లం పులుపు చట్నీకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి బట్ ఈ చట్నీళ్ళకి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మనకు అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది ఈ ఆయిల్ హీట్ పెట్టాక ఇప్పుడు అందులో మనం ఏం చేయాలంటే దాంతో ఆవాలు మనం వేసుకోవాలన్నమాట ఆవాలు వేసాక అది చిట్టుపట్టమన్నాక ఇప్పుడు అందులోకి మనం అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ అల్లం ముక్కలు వేసుకున్న వెంటనే కూడా ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చో చూస్తారు కదా రెండు కూడా ఒకేసారి వేయాలి వేసిన తర్వాత మనం అదే గరిడితో అలా ఒక్కసారి అలా కలుపుకోవాలన్నమాట సో ఇలా ఇది లోపు మనం ఏం చేద్దామంటే ఇది ఎంతసేపు అంటే ఒక టెన్ మినిట్స్ మగ్గాలండి మీడియం ఫ్లేమ్లో ఇది మగ్గేలోపు మనం ఇందాక నానబెట్టాం కదా చింతపండు రసాను అయితే మనం రెడీ చేసుకుందాం ఈ చింతపండులో కొంచెం వాటర్ వేసి బాగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి చెప్పాను కదా అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే పడుతుంది సో ఈ కలర్లో మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కరివేపాకు వేయాలి సో కరివేపాకు కూడా వేసేసిన తర్వాత మనం చింతపండు పులుసు నోత ఇప్పుడు అందులో వేసేవాలి సో చింతపండు పులుసుని మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి మనకి తగినంత చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకు అందులోకి తగినంత ఉప్పు అంటే దానికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత కారం వేసేసిన తర్వాత ఎల్జీ ఒక టేబుల్ స్పూన్ వేయాలి ఈ ఎల్జీ కూడా వేసేసిన తర్వాత మనం బాగా అలా కలుపుకోవాలి ఈ చట్నీ రెడీ అవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా కొంచెం అలా మగ్గుతూ మగ్గుతూ ఉంటుంది సో ఇలా కొంచెం ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చిన తర్వాత అందులో బెల్లం వేయాలి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసి ఇలా కలుపుకోవాలి ఇది ఎలా అవ్వాలంటే అది ఇలాగ ఆయిల్ను వచ్చి ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట చట్నీ ఇలాగా ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ ఆయిల్ చట్నీ రెడీ అర్థం ఇప్పుడు ఇప్పుడు కట్టేసి మనం గిన్నెలోకి తీసుకుందాం అంతే అండి చాలా ఈజీ కదా అల్లం పులుపు చట్నీ ఇది దోశకి కానీ ఇడ్లీకి కానీ చపాతికి కానీ చాలా చాలా బాగుంటుంది ఇంకా పెరగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది ఇంకా వేడి అన్నంలో కూడా బాగుంటుందండి సో ఎలా అయినా ఒక సెవెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది చట్నీ అయితే సో తప్పకుండా మీరు కూడా చేయండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ మనం నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం బాయ్